వడ్డర సంఘానికి రాజకీయ గుర్తింపు తెచ్చాం. ఈ ఎన్నికల్లో వడ్డర్లకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వాలి. రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీ కోసం పనిచేస్తాం. సంఘ నేతలు దేవల్ల మురళి, వెంకట నారాయణ వడ్డర సంఘం యువజన కమిటీ ఎంపిక. శనివారం ఆ సంఘం కార్యాలయంలో యువజన కమిటీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దేవల్ల మురళి మాట్లాడుతూ వడ్డర సంఘం చేస్తున్న పోరాట ఫలితంగా రాజకీయ గుర్తింపు వచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఫెడరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిందని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్ల అభివృద్ధికి 132 కోట్లు మంజూరు చేయించామని, ఆదరణ పథకం కింద 110 కోట్ల పనిముట్లు ఇప్పించామన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం జిల్లా వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో కార్యవర్గం సమావేశం కొంతమంది ముఖ్య నేతలతో ఏర్పాటు చేయబడింది. జిల్లా అధ్యక్షుడు వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కీలకంగా సంఘ నేతలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ముందుకు పోవాలి, సంఘాన్ని చైతన్యం ఎట్లా చేయాలి, సంఘాన్ని ముందుకు ఎట్లా నడిపించాలని ఈరోజు జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచ వెంకటేష్, జిల్లా కోశాధికారి పెద్దమారెప్ప, మిగతా నాయకులు యువజన కానీ మరి అందరూ కూడా ఈరోజు అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను పిలుపునిచ్చారు. మరి ఈరోజు మెయిన్ యువత రాజకీయాలలో కానీ కుల సంఘాలలో కానీ యువజన సంఘం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ యువజన సంఘాన్ని ఈరోజు కమిటీని మరి బలోపేతం చేయాలని, కమిటీని నియమించాలని జిల్లా అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకొని జిల్లా యువజన సంఘం అధ్యక్షులుగా మంచి యువకుడు మరి డి వెంకటేష్ గారిని అధ్యక్షునిగా, ఉపాధ్యక్షులుగా వినోద్ గారిని, అదేవిధంగా సెక్రటరీ మరి విజయ్ని, మరి టౌను నగర ఉపాధ్యక్షులుగా జగదీష్ గారిని, మరి మిగతా వాళ్ళందరినీ కూడా మా మురళి కానీ చాలామంది ఇంతకుముందుగా నగర ప్రధాన కార్యదర్శి దళవాయి కుమార్ కానీ ఇంకా చాలామంది కూడా అందరు కూడా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ కమిటీ నియమించబడుతుంది. ఈ కమిటీ ప్రతిష్టంగా పనిచేస్తుందని మాకు నమ్మకం ఉంది. మరి ముఖ్యంగా దాని భాగంగా జిల్లా అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత ఇందుపురం పార్లమెంటు కూడా వడ్డర్ల చైతన్యం కోసం కమిటీ కూడా ఏర్పాటు చేశాం. మండల కమిటీలు కూడా కొన్ని పూర్తి చేశాం. మరి గుంటగల్లు, మరి అదేవిధంగా కళ్యాణ దుర్గం, ఇట్లా పోతే పామిడి, ఇవన్నీ కూడా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కొన్ని కూడా పర్యటించి చైతన్యం చేస్తున్నాం. ఈ సంఘం అజెండా ఒకటే. ఈరోజు కాదు, ఈ సంఘానికి చరిత్ర ఉంది. చరిత్ర తిరగరాసిన ఘనత కూడా ఈ సంఘానికి ఉంది. ఈ సంఘం అనేది 2002లో స్థాపించాం. పార్టీలకు అతీతంగా కులాన్ని ముందుకు తీసుకొని మా యొక్క అందరినీ కలుపుకొని సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఎవరో ఈరోజు కొంతమంది ఏదో సంఘాలు పెడుతున్నారో లేదో మా మీద మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకే వదిలిపెడతాం. ఏదో రాజకీయాలు వచ్చినప్పుడు, సంక్రాంతి వస్తే హరిదాసులు కూడా వస్తారు చూడు, గంగిరెద్రోళ్ళు. మనం సంక్రాంతి అయిపోతున్నా గంగిరెద్రోళ్ళు హరిదాసులు ఎక్కడా కనపడరు. ఆ విధంగా ఈరోజు కొంతమంది నేతలు మా సంఘంలో ఏదో రాజకీయ పార్టీ వచ్చినప్పుడు ఒక సంవత్సరం ముందుకు వచ్చేది, నేను లచ్చిగర్జున బస్సు యాత్ర అనేది మా పార్లమెంటు మేమనేది వాళ్ళకి సూటి కడుతున్నా. ఎవడైనా మగోడవుతే ఈరోజు ఈ కులం కోసం ఈ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మా వడ్డర్ల జాతికి 500 కోట్లు కేటాయించి వడ్డర్లకు అనేక రకాలుగా అభివృద్ధిగా ఈ ప్రభుత్వం పాటుపడాలని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఈ కులానికి ప్రమాదం జరిగినప్పుడు వడ్డర్ల జాతి అనేది మరి ప్రమాదంతో కూడుకున్న పనులు చేసే కులం ఉండదంటే, కులమూర్తి మీద చేతి వృత్తి మీద ఆధారపడే కులం ఉండదంటే అది వడ్డర జాతి. మట్టి పని చేయాలన్నా కానీ, రాళ్ళు కొట్టాలన్నా కానీ, కంకర కొట్టాలన్నా కానీ, బావులు తవ్వాలన్నా కానీ, చెరువులు ఆనకట్లు కట్టాలన్నా కానీ, కొండల్లో తాళ్ళు కట్టుకొని
మరి బ్లాస్టింగ్ చేయాలా, మరి రిగ్గులు మరి మరి కంప్రెషన్ తో హోల్ చేయాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని. మరి ఎంతో మంది బోర్లేస్తా ఉండి మరి ఆ ప్రమాదంతో ఎంతో మంది ఓసులు మరి ప్రమాదంతో కూడా మరి యామర్లు కూడా ఐటి కింద పడి ఎంతో మంది మరణించారు. బోర్బండ్లలో ఎంతో మంది కూడా బ్లాస్టింగ్ అయ్యి ఎంతో మంది చనిపోయినారు. మరి ఈ విధంగా భవనాలు నిర్మాణం చేసేటప్పుడు ఎంతో మంది గోళ్ళ కింద పడిపోయి గాని మరి ఈ బ్లాస్టింగ్ గాని మరి ఏనా దిండు రాయి కొట్టేటప్పుడు దిండు ఆ దాని యొక్క కింద పడిపోయి గాని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు. ఏ రోజైనా ఈ కులం కోసం ఈ కులానికి బీమా కల్పించాలని గాని ఎక్సైజ్ కల్పించాలని గాని ఎప్పుడైనా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచారు ఈ కులస్తులు ఈ పొద్దు చెప్పోళ్ళు. నేను ఒకటే కోరుతున్నా, నీ నిరంతరంగా ఎంతో మందికి బీమా తెప్పించాం, ఎంతో మందికి పనిముట్లు ఇప్పించాం. 2013లో వికలాంగులకి మరి అనేక రకాలుగా మన కులస్తులకి 7800 మందికి పనిముట్లు ఇప్పించాం. అప్పుడు దుర్గాదాస్ కలెక్టర్ ఉన్నప్పుడు ఎంతో మందికి ఇళ్ళు ఇప్పించాం. అనేక రకాలుగా ఎన్ని కొండ క్వారీలలో పనులు చేస్తూ ఉంటే అక్కడ రోడ్లు మళ్ళిస్తే కొండల రాళ్ళు కొట్టుకుంటుంటే కలెక్టర్ దగ్గరికి ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళి ఎన్నో సాల్వ్ చేశాం. మరి పనులు చేసేది ఇక్కడ డబ్బులు ఎగరగొడితే ఎన్నో దగ్గర కులస్తులకు పోయి అక్కడ న్యాయం జరిగేదానికి ఈ సంఘం పోరాటం చేసింది. మరి ప్రధానంగా అనేక రంగాలుగా నేను ఈరోజు అడిగేది ఒకటే. మొన్నగారు చూశారు అంతెందుకు, ఓ 2 నెలలు ముందుగా 3 నెలలకు ముందుగా సంవత్సరం ముందుగా ఈ కులానికి కళ్యాణ దుర్గంలో కులస్తులు ఏదో అలుసుకుంటే పోలీసులు గంతలు కట్టి కాళ్ళు వాసేటగా కొడితే ఏ కులస్తుడన్నా అక్కడికి పోయి పరామర్శించారా? అప్పుడు ఈ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోయి మరి ఎస్పీ గారిని కలిసి ఆ యొక్క కులస్తులకి న్యాయం జరగడానికి సంఘం పోరాటం చేసింది. అదేవిధంగా మరి గుర్ద్యాలలో గుంటూరు జిల్లాలో దాసపల్లిలో అక్కడ ఒడ్డర్ని మరి అత్తి చేస్తే ఎవడు పట్టించుకోకపోతే ఈ సంఘం పోయి అక్కడ అండగా నిలబడింది. అదేవిధంగా పిగిలేరులో చిత్తూరు జిల్లా కానీ పలవనేరులో కానీ మరి రకరకాలుగా ఈ సంఘం మరి ఇదే విధంగా ఈ బోరుబండి అసోసియేషన్ వారు ఈ కులస్తులు ఒడ్డర్ల జాతి ఎంతోమంది మరణిస్తే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉంటే పడకుండా కాపాడిన ఘనత ఈ బోరుబండి అసోసియేషన్కు వారింది. 2 లక్షలు 3 లక్షలు చాదుకున్న ఘనత ఈ సంఘానికి ఉంది. ఆ విధంగా ముందుకు పోతున్నది ఈ సంఘం. అంతేకాకుండా రాజకీయాలలో గుర్తింపు తీసుకొచ్చింది ఈ సంఘం. ఒడ్డర్ల జాతి ఆత్మగౌరవానికి చైర్మన్ కేటాయించిన ఘనత అప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు దేవల్ల మురళి కాదు. మరి ఒడ్డర్ల అభివృద్ధి కోసం 132 కోట్లు ఇచ్చి ఆదుకున్న ఘనత ఈ సంఘానికి ఉంది. మరి అక్కడికి మరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మరి ఇదే విధంగా ఆదరణ పథకం కింద పనిముట్లు ఇప్పించిన ఘనత ఈ సంఘానికి ఉంది. చరిత్ర ఉంది, చరిత్ర తిరగరాసింది ఈ సంఘం. మరి బత్తల రమణకు టికెట్ రావాలంటే 2009లో ఆ రోజు బత్తల రమణని ఈరోజు గారు బతికే ఉన్నారు డాక్టర్. ఆ రోజు ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ రెవల్స్గా పెడితే బత్తల రమణకి జొన్నారామయ్యకి ఇచ్చిన బీపారం పెరికిచ్చింది. 2014లో మరి ఇండిపెండెంట్గా పోటీ చేపిస్తే ఈ సంఘం ఆ రోజు ఒప్పందం తీసుకున్నాం. మేము చెప్పేది ఒకటే, సంఘం కోసం పోరాడండి, సంఘం కోసం మరి పోటీ పడండి. ఒక రాజకీయం కోసమే కాదు, కులానికి కూడా మనం అంతో ఇంత చేయాలి. మన పదవుల కోసం కులానంతా వాడుకుంటే కులస్తులు కూడా గుర్తించాలని ఇప్పుడు ప్రతిష్టంగా పనిచేస్తాడు జిల్లా అధ్యక్షుడు వెంకటనారాయణ గారు. మరి మంచి యువకుడు, అందరితో సంబంధాలు ఉండే నాయకుడు. అటువంటి నాయకుడిని నేను నా పదవి నుంచి తొలగి అందరి ఆధ్వర్యంలో 63 మండలాల దాదాపు 56 మండలాలు వచ్చాయి. 56 మండలాలతో కమిటీ ఏర్పాటు చేసినాం. కానీ మీ మాతో ఒక గ్రామంలోనో ఒక మండలంలో కూర్చొని రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిగా ఈ సంఘం ఎప్పుడు ఎన్నిక చేయం. ఎప్పుడు ఎన్నిక చేసినా వేల మందితో వందల మందితోనే ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తాం. మేము ఒకరు చెప్పాడు ఎప్పుడు ఒకరి ఇక్కడ ఏలేదు చూపించుకోం. ఈ సంఘానికి అందుకే ఒక చరిత్ర ఉన్నదని అందుకని దయచేసి రాబోయే రోజుల్లో ఈ సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా దాదాపు 50,000 మందితో మరి పుట్టపత్రిలో కానీ అనంతపురంలో కానీ
మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ మీటింగ్ కి తప్పకుండా నారా లోకేష్ గారు మన జాతి ప్రధాన కార్యదర్శి గారు లేదా రాష్ట్ర జాతి అధ్యక్షులు సారీ జాతి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నాం. అదే విధంగా పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎక్స్ ఎమ్మెల్యేలు గాని ప్రజెంట్ మినిస్టర్లు గాని ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానిస్తా ఉన్నాము. ఆహ్వానించి ఖచ్చితంగా వడ్డర్లకి పుట్టపత్తి స్థానమే వడ్డర్లకి కావాలని మాకు కావాలని కాదు మేము అడుగుతున్నది, మా వడ్డర్ జాతికి కావాలని అడుగుతున్నాం. మీరు మీకు కావాలంటున్నారు, మేము అట్లా కాదు. ఈ జాతికి ఎవరికి ఇచ్చినా పర్వాలేదని మేము జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మేము ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సంఘంలో 2024 లో అసెంబ్లీలోకి అడుగు పెట్టిస్తామని కూడా మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సంఘానికి అది దమ్ము ధైర్యం ఉందని కూడా మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తూ మేము మిగతా సంఘ నాయకులకు కూడా చెప్తున్నాం. మీ యొక్క పదవుల కోసమే కాదు, ఈ సంఘ నేతలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగినా ఎక్కడైనా ప్రమాదం జరిగినా ఏ పోలీస్ స్టేషన్లో ఇబ్బంది కలిగినా ఏ ఎంఆర్ ఆఫీసులో ఇబ్బంది కలిగినా అక్కడికి వెళ్ళి మీ వంతుగా పనిచేయండి. కానీ మీ ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్ల కోసమే కులాన్ని వాడుకోవద్దండి. ఇది సూటిగా అడుగుతా ఉండా, ఎందుకంటే నేను ఒక కులస్తుడిగా చెప్తున్నా. నేను కింద సాయి నుంచి వచ్చాను, మేము రైతు కుటుంబమే, మేము కూడా కాంట్రాక్ట్లే, కాకపోతే అక్కడ మేము కూడా పనిచేసాం. బాధ అంటే ఏమి, ఈ కులం పడే బాధలతో నేను సంఘం పెట్టింది. అందుకనే దయచేసి చెప్తున్నాం, మీరు ఎన్ని ఎత్తులేసినా కులాన్ని మటుకు మర్చిపోవద్దండి. పదవులే శాశ్వతం కాదు, కులాన్ని ఎవడవుతో గుర్తిస్తాడో భగవంతుడు వారికి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. కులాన్ని వాడుకొని మీరు ముందుకు పోవాలంటే ఎవడు ముందుకు పోలేడు ఉండే బట్టలు చింపుకుంటారని కూడా ఈరోజు మీడియా ముందరగా పత్రికల ద్వారా తెలియజేస్తూ మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష పార్టీల మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఈరోజు మా సంఘం ఇస్తుంది, ఈరోజుగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వడ్డర్లకు తీవ్ర అన్యాయం చేసింది. ఈ మూడేళ్లలో బడ్జెట్ కేటాయించకుండా ఒక రూపాయి కూడా కేటాయించకుండా వడ్డర్లు మోసం చేసిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము త్వరలోనే ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మా వడ్డర్ల జాతికి 500 కోట్లు కేటాయించకపోతే మరి ఆదరణ పథకం కింద మా వాళ్ళకి మరి పనిముట్లు కల్పించకపోతే మరి ప్రమాద బీమా 10 లక్షలు ఎవరైతే ఎక్కడైనా ప్రమాదం కానీ బోరుబండ్లో కానీ రాయిగొట్టేవాడు కానీ మట్టి పని చేసేవాడికి ప్రమాద బీమా కల్పించకపోతే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం, సరైన టైం అయినా సరైన నిర్ణయం తీసుకుంటామని కూడా మేము ఈరోజు మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తున్నాం.